हाय फ्रेंड्स, वेलकम टू श्रीकांत क्रिएटर यूट्यूब चैनल। फ्रेंड्स, इवाल्टि वीडियो ओक मंची बेस्ट 3D वेडिंग इनविटेशन वीडियो तीसुकोच्चानु। वीडियो मात्रम नेक्स्ट लेवल लो उंटुंदी। इदि एलाइट मोशन लो क्रिएट अयिते चेसानु, एंदुकंटे काइन मास्टर लो पासिबल अवदु 3D वेडिंग इनविटेशन अन्नमाट। सो वीडियो चाला बागा मीकु नच्चुतुंदी। नेनु ऑलरेडी दीनि डेमो वीडियो अनेदी नेनु इंस्टा लो टेलीग्राम लो कूडा पोस्ट चेसानु। सो इंट्रेस्ट उंडी चूडालनुकुंटे डिस्क्रिप्शन लो रेंडु लिंक्स उंटाई। అండ్ మీకు ఇక్కడ ఒక్కసారి అయితే ప్లే చేసి చూపిస్తాను వితౌట్ సాంగ్తో, ఆ తర్వాత వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలనేది చెప్తాను. ఒకసారి అయితే ఇక్కడ వీడియోని అయితే చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా మీరు సాంగ్ తోడైతే అక్కడికి వెళ్ళి అయితే చూడొచ్చు ఇన్స్టాగ్రామ్లోకి. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ లెవెల్లో ఉంది కదా, కొంచెం డిఫరెంట్గా అయితే టైప్ చేశాను, చాలా బాగా అయితే వచ్చింది. ఈ విధంగా మనకి 3D వీడియో ఎడిటింగ్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి ఇప్పుడైతే చెప్తాను. ఈ వీడియో ఎడిట్ చేసుకోవడానికి దీనికి సంబంధించిన ఫైల్స్ మొత్తం కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఆయిల్ మెటీరియల్స్లో. వాటిని మీరు డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇంకొకటి వచ్చేసి XML ఫైల్ కూడా ఇస్తాను మీకు, ఎలైట్ మోషన్లోకి XML ఫైల్ ఇస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ యానిమేషన్స్ గురించి మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే మినిమం చాలా అంటే చాలా టైం పట్టవచ్చు, మినిమం ఒక హాఫ్ అన్ అవర్ పట్టవచ్చు. హాఫ్ అన్ అవర్ కాకపోయినా ఒక 20 మినిట్స్ వరకు కూడా పట్టవచ్చు. సో మీకు అంత ఓపిక కూడా ఉండకపోవచ్చు. నేను ఏం చేస్తున్నానంటే సింపుల్గా XML ఫైల్ ఇచ్చేస్తున్నాను. ఆ XML ఫైల్ను ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఎలా యూజ్ చేసుకోవాలి ఇప్పుడు చెప్తాను, ఓకేనా? సో ఆ XML ఫైల్ అనేది ఇంపోర్ట్ అయితే చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు నాకు లైక్ చేసి సపోర్ట్ చేస్తుంటే నాకు ఏంటంటే కొంచెం ఎనర్జీ అనేది వస్తుంది అనమాట. నేను ఇంకా ఇలాంటి వీడియోస్ అయితే తీసుకోవడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటాను, ఓకేనా? లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైనా ఉంటుంది అంటే 3D లీప్ వెడ్డింగ్ ఇన్విటేషన్ అని ఉంటుంది అనమాట. సో దాన్ని మీరు ఇంపోర్ట్ చేసుకోండి. మీకు అన్ని ఫైల్స్ యాడ్ అయ్యాయి అనుకోండి, మీకు చాలా ఈజీగానే అయితే ఉంటుంది, మరీ మంచిది. ఒకవేళ మీకు ఫైల్స్ కనుక యాడ్ కాకపోతే అన్నీ ఒకసారి అయితే రీఅప్లోడ్ చేయండి. ఒకసారి డిలీట్ చేసి మళ్ళీ రీఅప్లోడ్ అయితే ఈ XML ఫైల్ని చేయండి, ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, దీనికి సంబంధించిన నేను 2 ఫాంట్ స్టైల్స్ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్లో. వాటిని ముందుగానే మీరు ఇక్కడ ఎలైట్ మోషన్లో యాడ్ చేసుకొని పెట్టుకోవాలి, అప్పుడే మీకు ఇవన్నీ కూడా సెట్ అవుతాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఒకవేళ ఈ ఫైల్స్ కనుక యాడ్ కాకపోతే వీటికి సంబంధించిన అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి కదా, వాటిని ఏం చేస్తారంటే సపోజ్ ఇప్పుడు ఒక టెక్స్ట్ ఉంది, ఆ టెక్స్ట్ లోపల నేను ఒక కలర్ సెట్ చేస్తాను. కలర్స్ మీరు సెట్ చేస్తారనుకోండి టెక్స్ట్కి క్లారిటీ అనేది రాదనమాట. సో మీరు ఏం చేస్తారంటే సపోజ్ ఇక్కడ నేను వ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేసి కెమెరాని ఎనబుల్ చేశాను, ఓకేనా? నేను మొత్తం కూడా యానిమేషన్ మొత్తం చేసి పెట్టాను. సో దీని గురించి సపరేట్గా ట్యూటోరియల్ కావాలనుకుంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా క్లియర్గా మీకు ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకోవాలనేది చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఇక్కడ హోమ్ శ్రీ గణేష్ ఆయ నమః ఉంది కదా, ఇప్పుడు దీన్ని మీరు ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారు. నేను మీకు లైన్గా ఇచ్చేసాను, ఇక్కడ ఏ విధంగా అయితే ఉన్నాయో అదే విధంగా హ్యాండ్మేడ్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ మనకి చూడండి టెక్స్ట్ కూడా రాసి పెట్టాను, ఓం శ్రీ గణేష్ ఆయ నమః. ఇప్పుడు దీన్ని మీరు ఎడిట్ చేయాలనుకుంటున్నారు, దానికంటే ముందు ఈ టెక్స్ట్కి ఒక కలర్ ఇవ్వాలనుకుంటున్నాను. నేను ఒక ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకొని పెట్టాను. సో ఈ ఇమేజ్ ఎలా యాడ్ చేస్తారంటే, సో ప్రతి ఒక్కటి కూడా గ్రూప్గా ఉంటుంది అనమాట, దానిపైన క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేశారనుకోండి, దీంట్లో మనకి 3 లేయర్స్ వస్తాయి, ఓకే? ఒకటేమో వినాయకుని ఫోటో, ఒకటి లీఫ్ అంటే ఒక ఆకుది, నెక్స్ట్ వచ్చేసి ఒక టెక్స్ట్ అనమాట, ఓకేనా? ఈ టెక్స్ట్ని అయితే మీరు ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. దానికన్నా ముందుగా ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీడియా పైన క్లిక్ చేసి ఒక ఇమేజ్ ఇస్తాను మీకు డిస్క్రిప్షన్లో, ఆ ఇమేజ్ని ఇక్కడ డైరెక్ట్ దానిపైన క్లిక్ చేసి ఈ విధంగా యాడ్ అయిపోతుంది. అండ్ మీకు ఇక్కడ చేంజెస్ చేయాలని కూడా చేసేసుకోండి, ఓకేనా? బ్యాక్ వచ్చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కొంచెం ముందుకు వచ్చేసి ఓకే, ఇక్కడ ఇంటి పేరు మీరు చేంజెస్ చేయాలనుకుంటున్నారు. సో నెక్స్ట్ లేయర్ అనమాట, దానిపైన క్లిక్ చేశాను, ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేశాను. ఇప్పుడు ఇక్కడ ముత్యాల వారి అని ఉంది కదా, ముత్యాల వారి లేయర్ పైన క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి దీన్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మీరు చేంజ్ అయితే చేసుకోవచ్చు, ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ పైన ఇంకొక లీఫ్ ఉంది కదా, ఆ ప్లేస్ అని ఎందుకు ఇచ్చానంటే అట్లా దీంతో ఈ PNG ఇమేజ్ తోటి వచ్చింది. ఈ PNG ఇమేజ్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, పైన మీరు ఏదైనా ఫోటో పెట్టుకోవడానికి ఈ విధంగా పెట్టానమాట. అండ్ మీకు ఒకవేళ ఈ ఫోటో కూడా యాడ్ కాకపోతే ఇక్కడ ఈ లేయర్ పైన క్లిక్ చేసేసి సేమ్ ఇంత ముందర కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఈ PNG ఇమేజ్ని యాడ్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది అనమాట, ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి
ఈ విధంగా మొత్తం కూడా చేంజ్ చేసుకోండి. అదే విధంగానే చేంజ్ చేసుకోండి. మీరు ఏమి కూడా దీంట్లో ఎడిట్ చేయాలని ట్రై చేసినా కూడా మొత్తం కూడా ఖరాబ్ అయిపోతుంది అన్నమాట. మీకు వీడియో అవుట్పుట్ అయితే అంత బాగా రాదన్నమాట. ఓకేనా? కొన్ని కొన్ని మొబైల్లో సపోర్ట్ చేయొచ్చు, కొన్ని కొన్ని మొబైల్లో చేయకపోవచ్చు. ఓకేనా? మీకు తప్పకుండా ఇలాంటి వీడియో ఎడిటింగ్స్ కావాలంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నాతో ఎడిట్ చేయించుకోవాలనుకుంటే కూడా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. స్క్రీన్ పైన కానీ డిస్క్రిప్షన్లో కానీ నేను కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను. వాట్సాప్ నెంబర్ అనేది మీరు జస్ట్ హాయ్ పెట్టారనుకోండి, దానికి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి అన్నమాట. ఓకే. అండ్ ఇక్కడ ఒక ఫోటో పెట్టాలనుకుంటున్నారు. ఇక్కడ నేను వరుడు ఫోటో తీసుకున్నాను, ఎడిట్ పైన క్లిక్ చేశాను. ఈ జస్ట్ నేను ఒక శాంపుల్స్ ఫొటోస్ టెక్స్ట్ మాత్రం తీసుకుంటాను, ఈ ఒరిజినల్స్ కాదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫోటో చేంజ్ చేసుకోవాలనుకుంటే ఈ ఫోటో పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ పైన క్లిక్ చేసి సేమ్ ఇంత ముందు చేంజ్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఆల్రెడీ ఫోటో కూడా ఫెదర్ నాలుగు సైడ్ల ఫెదర్ అండ్ నేను మొత్తం సెట్ చేసి పెట్టాను. జస్ట్ రిప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. ఈ టెక్స్ట్ కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకేనా? సో బ్యాక్ వచ్చేస్తున్నాను. ఓవరాల్గా మొత్తం కూడా ఇదే విధంగానైతే మీరు క్రియేట్ అనేది చేసుకోండి. ఓకే. సో ఇంకా ఎక్స్ట్రాగా మీరు క్రియేట్ చేయాలనుకుంటున్నారు అంటే ఒక 9 లేయర్స్ వరకు అయితే నేను ఈ విధంగా క్రియేట్ చేశాను. ఇంకా ఎక్స్ట్రాగా మీకు లేయర్స్ కావాలనుకుంటే మాత్రం మీరు మాన్యువల్గా మీరు ఎడిట్ చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట. దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను నెక్స్ట్ వీడియోతో. మీకు కావాలనుకుంటే కామెంట్ చేయండి. ఓకే. ఓవరాల్గా వీడియో ఇదే అన్నమాట. దీంట్లో చెప్పడానికి అంత ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు. మీరు XML ఫైల్ అప్లోడ్ చేసుకుంటే మీకు ఆటోమేటికల్ అంతా ఎడిట్ అయిపోతుంది. ఓకేనా? అండ్ ఇక లాస్ట్లో వచ్చేసి నేను ఒక గ్రీన్ స్క్రీన్ ఫుటేజ్ కూడా యాడ్ చేశాను. సో దీన్ని కూడా మీరు రిప్లేస్ అనేది చేసుకోండి. ఓకే. సో ఫైనల్గా అంత అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేసేసి ఈ విధంగా మీరు ఎక్స్పోర్ట్ చేసుకొని పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసి నాకు కొంచెం సపోర్ట్ అయితే చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు ఎలాంటి వీడియో ఎడిటింగ్స్ కావాలో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే.